నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ చల్ల చల్లగా కూల్ కూల్గా మనకి పుచ్చకాయ జ్యూస్ అండి చాలా టేస్ట్గా ఉంటుందండి పుచ్చకాయ చక్క వాటర్ ఉంటుంది కాబట్టి మనకి వేసకాలంలో ఎక్కువగా పుచ్చకాయ తింటే కనుక వాటర్ పర్సంటేజ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం బయటికి వెళ్ళినా కానీ దావాద్రి అనేది అవ్వదండి అందుకే ఎక్కువగా పుచ్చకాయ వాడుతూ ఉంటాము ఆ తర్వాత మళ్ళీ కర్బూజా అండి కర్బూజా కూడా మనకి వాటర్ ఎక్కువే ఉంటుంది కాబట్టి కర్బూజ మొక్క విడిగా మనకి తిన తినేదానికంటే మనం జ్యూస్ చేసుకు తాగితే కనుక చాలా ఉపయోగ ఉపయోగం ఉంటుందండి అందుకే ఈరోజు మనం పుచ్చకాయ జ్యూస్ కర్బూజా జ్యూస్ రెండు తయారు చేసుకుందామండి పుచ్చకాయ చక్క పై లేయర్ తీసేసుకొని సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకుందామండి కాస్తంత పుదీనా కాస్తంత అల్లం ముక్క మీకు కావాలనుకుంటే పెప్పర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి మీకు కావాలనుకుంటే పెప్పర్ యాడ్ చేసుకోవచ్చు లేదంటే కనుక నేను పుదీనాను అల్లం ముక్కలు వేస్తున్నానండి మనం కట్ చేసి పెట్టుకున్న పుచ్చకాయ ముక్కలు ఉంటాయి కదండీ నేను గింజలు తీయటలేదండి గింజలు తీయపోయినా పర్లేదండి పుచ్చకాయకి మనకి గింజల్లో చాలా విటమిన్స్ ఉంటాయి అండి మనకి మంచి ప్రోటీన్ కూడా విడిగానైనా పుచ్చకాయ గింజలు తెచ్చుకొని మనం తింటాం కాబట్టి మనకు స్వీట్స్లో కూడా వేస్తారు కాబట్టి నేను గింజలు తీకోకుండానే నేను మిక్సీ ఎందుకంటే అండి మనం వడ పోసుకుంటాం వడపోసుకుంటాం మళ్ళాను వడగట్టుకోకుండా జ్యూస్ తాగం కదా అందుకే గింజతో పాటే మనం వేసుకుందామండి చిక్కగా ఉన్నాయి కదా మనం వేసుకున్న కాయ కొలతను బట్టి మనకి ఇప్పుడు నేను అరబద్దకు కట్ చేశాను కదండి అరబద్ద చక్కగా మనం ముక్కలుగా కట్ చేసి వేసుకొని నేను మిక్సీ పెట్టాను మనకి సుమారుగా నాలుగు గ్లాసులు జ్యూస్ అయ్యిద్దండి ఒక అరబద్ద చక్కగా సుమారుగా మనకి నాలుగైదు గ్లాసులకి మనకు జ్యూస్ అయ్యిద్దండి మీకు కావాలనుకుంటే ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చండి లేదంటే కనుక మామూలుగా జ్యూస్ తీసుకొని చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఒక పది నిమిషాలు అట్టి పెట్టుకొని అయినా తాగొచ్చండి మనకి పుచ్చకాయ ఎంత తింటే సమ్మర్లో అంత మంచిదండి మనకి వాటర్ ఎక్కువగా ఉంటుంది బయటికి వెళ్తూ ఉంటాం వేసకాలం అంటేనే భయం వేస్తుందండి మనకి చల్లచల్లగా కూల్ కూల్ డ్రింక్సే కాకోకుండా మనం ఇంట్లోనే ఇలా డ్రింకులు తయారు చేసి మనకి పిల్లలకు జ్యూసులు తయారు చేసి మనం ఇస్తే కనుక పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారు మంచి ఆరోగ్యం కూడా అండి బయట అలవాటు చేయకూడదు మనం ఇంట్లో చేసుకుంటే చూడండి నేను మ్యాంగో షర్బత్ చేశాను కదండి మనకి మన పుచ్చకాయ జ్యూస్లో మనకి మ్యాంగో షర్బత్ వేసుకొని కూడా మనం తాగితే కనుక ఈ ఫ్లేవర్ వేరుగా ఉంటుందండి చాలా టేస్ట్గా ఉంటుందండి మ్యాంగో పుచ్చకాయ రెండు కలిపి తాగితే కనుక సూపర్ టేస్ట్గా ఉంటుందండి మంచి చలవ కూడా అనండి అందుకే చెప్తున్నానండి మీరు పుచ్చకాయ విడిగా మనకి పిల్లలు ముక్కలు తింటాం కొంతమంది పిల్లలు ఇష్టపడతారు కొంతమంది ఇష్టం ఉండదు కదండి అందుకే చెప్తున్నానండి ఇలా పుచ్చకాయ చక్కగా తీసుకొచ్చేసి మ్యాంగో షర్బత్తు చేసి ఉంటే కనుక లేదంటే సోడా అలాగండి ఇలా చేసి ఏంటంటే పెద్దవాళ్ళు మన ఫ్యామిలీ మొత్తం చక్కగా ఇలా ఇంట్లో తయారు చేసుకుని తాగితే మంచి ఆరోగ్యం అండి సూపర్ టేస్ట్ గా ఉంటది ఇది అండి నేను ఒక కర్బూజాకి నాకు సుమారుగా నాలుగు గ్లాసులు జ్యూస్ అయ్యిందండి మనకి కర్బూజా చక్కగా ఉంటుందండి అండి ఒక మీడియం సైజు నేను చూపించారు కదండి నాకు సుమారుగా నాలుగు గ్లాసులు జ్యూస్ అయిందండి ఇంకా పలచకు కావాలనుకుంటే చేసుకోవచ్చండి చూడండి చక్క పీలు తీసేసుకొని లోపల గింజ తీసుకొని సన్న ముక్కలు కట్ చేసుకున్నాను పంచదార పుదీనా కసనాన్ని సబ్జా గింజలు అండి ఒక స్పూన్ సబ్జా గింజలు నానబెట్టుకుంటే చాలండి మనకి చక్క సబ్జా వేసుకుంటే కూడా చలవండి అందుకే సబ్జా గింజలు నానబెట్టాను ఇప్పుడు మనం కట్ చేసుకున్న మొక్కలు మొత్తం జార్లో వేసుకుందామండి ఇంకొక విషయం అండి నేను షుగర్ బదులు మీరు హనీ వేసుకోవచ్చు అండి లేదంటే కనుక అసంత పట్టికి బెల్లం వేసుకోవచ్చు వద్దు అనుకుంటే కనుక షుగర్ వాడకూడదు అనుకుంటే కనుక విడిగానైనా కానీ మీరు జ్యూస్ తాగొచ్చు అండి దానికి ఆక్షేపం ఏమి లేదండి షుగర్ లేకోకుండా అయినా తాగినా కానీ మంచి ఆరోగ్యం అండి మనకి చక్కగా పట్టేసేసుకొని మనం వడగట్టుకుందామండి ఇంకొక విషయం అండి మనకి కర్బూజ వడకట్టకపోయినా పర్వాలేదండి కానీ వడగట్టుకోకుండా చూపిస్తారా అని అనుకుంటారేమో అని చెప్పేసి నేను వడగడతావేనండి విడిగా మనం డైరెక్ట్ గ్లాస్లో పోసుకొని అలా తాగినా కానీ మనకి బాగానే ఉంటుందండి ఏదో కాస్త కోస్తా మనకి పిప్ప వస్తుందండి మొత్తం మన గిన్నెలోకి జ్యూస్ అనేది వచ్చేసేస్తుంది వడగట్టినా కానీ చాలా చిక్కగా ఉంటుందండి మనకి కర్బూజా జ్యూస్ మాత్రం సూపర్ టేస్ట్గా ఉంటుందండి కాస్త అంత మనం నేను అది సబ్జా గింజలు నానబెట్టాను కదండి సబ్జా గింజల్లో కనుక మన కర్బూజా వేసుకుని తాగితే కనుక సూపర్ టేస్ట్గా ఉంటుందండి వాటర్ చాలా వాటర్ మనకి పుచ్చకాయకి కర్బూజా అనుకుంటారు కదండి కర్బూజాలో ఏముంది అనుకుంటారు కానీ వాటర్ పర్సంటేజ్ ఎక్కువగా ఉంటుందండి కర్బూజా కూడాను మంచి ఆరోగ్యం అండి బయటికి వెళ్తున్నాము అగ్గులు ఎక్కువగా ఉండే వడదెబ్బలు తగులుతాయి అండి పిల్లలు జాగ్రత్త అండి ఇలా మనం ఇంట్లోనే జ్యూసులు చేసి పిల్లలకి ఇస్తే కనుక మంచి ఆరోగ్యం ఇచ్చిన వాళ్ళం అవుతామండి ఇలా ఒక్కసారి ట్రై చేయండి అండి ఎలా ఉందో కమెంట్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి